KCN ప్రేక్షకులందరికీ భోగి పండుగ శుభాకాంక్షలు. నా పేరు జైత్రి మిహిరశ్రీ. ఇప్పుడు ఉన్న ఈ ప్రస్తుత కాలంలో పండుగలు అనుకుంటే పిండి వంటలు నూతన వస్త్రాలు మాత్రమే కాదు, ప్రతి పండుగకి ఒక విశిష్టత ఉంటుంది. అలాగే ఇప్పుడు నేను మీకు భోగి పండుగ విశిష్టత తెలియచేస్తాను. భుగ్ అనే సంస్కృత పదం నుండి భోగి అనే పదం వచ్చింది. భోగి అంటే భోగభాగ్యాలను అనుభవించే రోజని అర్థం. తెల్లవారకు ముందే లేచి స్నానాలను ఆచరించి ఇంటిల్లిపాది నూతన వస్త్రాలు ధరిస్తారు. భోగి మంటలలో పాత వస్తువులు ఆవు పిడకలను వేయడం వలన వాళ్లకు ఉన్న అరిష్టాలు పీడలు తొలుగుతాయి. ఇది తెలుగు వాళ్ళ యొక్క ప్రధానమైన నమ్మకం. సాధారణంగా అందరూ చెప్పేది ఏంటంటే ఇది చలికాలం కనుక వెచ్చదనం కోసం మంటలు వేస్తారని. కానీ నిజానికి భోగి మంటలు వెచ్చదనం కోసం మాత్రమే కాదు, ఆరోగ్యం కోసం కూడాను. ధనుర్మాసం నెలంతా ఇంటి ముందు పెట్టిన గుబ్బెమ్మలను పిడకలుగా తయారు చేస్తారు, వాటినే ఈ భోగి మంటలలో వాడతారు. దేశీ ఆవు పేడ పిడకలని కాల్చడం వలన గాలి శుద్ధి అవుతుంది, సూక్ష్మక్రిములు నశిస్తాయి, ప్రాణవాయువు గాలిలోకి అధికంగా విడుదలవుతుంది. దాని గాలి పీల్చడం ఆరోగ్యానికి చాలా మంచిది. ఇంటి గుమ్మానికి మంగళతోరణాలతో గడపలను పసుపు కుంకుమలతో పూజిస్తారు. ఆవు పేడతో గొబ్బిళ్ళు చేసి వాటిని వాకిలి ముంగిట వేసి ముగ్గులు పెట్టి వాటి మధ్యలో గుబ్బెమ్మను పెట్టి వాటిని గుమ్మడి పువ్వుతో అలంకరిస్తారు. సాయంత్రం సూర్యాస్తమయం అయ్యేలోపు 8 సంవత్సరాల లోపు వయసు గల పిల్లలకు భోగి పళ్ళు కూడా పోస్తారు. మన దేశంలో కాకుండా విదేశాల్లో ఉన్న భారతీయులు కూడా ఈ సంక్రాంతి పండుగను ఘనంగా జరుపుకుంటారు. అందరూ ఒక చోట చేరడం ప్రజల మధ్య దూరాలను తగ్గిస్తుంది, ఐకమత్యాన్ని పెంచుతుంది. కావున మన సాంప్రదాయానికి ప్రతీకలైన ఈ పండుగలను వైభవంగా జరుపుకుంటూ మన కుటుంబాలతో ఆనందంగా గడపాలని మీ టీసీఎన్ కోరుకుంటుంది. మరొక్కసారి మా టీసీఎన్ ప్రేక్షకులందరికీ భోగి శుభాకాంక్షలు.